మన ఛానల్ స్పష్టం చేసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీకు కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దాని సంవత్సరం ఫోటోస్ మరి వీడియో శాంపుల్స్ మరి పంపించగలరు అండి అందుకే నమస్కారం ఈరోజు వెళ్ళిన మీకోసం ఒక ఐచర్ సంవత్సరం ఐచర్ వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది అనమాట సెకండ్ హ్యాండ్లో ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా ఈ యొక్క వెహికల్ గురించి అయితే తెలుస్తుంది అనమాట దగ్గర్లో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ముందుగా వెహికల్ వచ్చేసి ఐచర్ సంవత్సరం ఐచర్ త్రీ ఎయిట్ జీరో బండి అనమాట ఈ యొక్క వెహికల్ అయితే సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు దగ్గర్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి చాలామంది అయితే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఐచర్ వెహికల్ ఉంటే చెప్పండి అలాగే గుంటూరు పల్నాడు డిస్టిక్ నసరాపేటలో ఏమైనా ఐచర్ వెహికల్స్ ఉంటే చెప్పమని అయితే అడుగు తున్నారు కాబట్టి మీకోసం ఒక మంచి వెహికల్ అనేది గుంటూరు డిస్టిక్ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి మాట్లాడుకోండి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే తీసుకోవాలి అక్చర్ వెహికల్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళతో మాట్లాడుకోండి లేదా వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకొని నచ్చితే తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి హైచ్ఎస్ సంవత్సరం హైచ్ఎస్ త్రీ ఎయిట్ జీరో బండి అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అనమాట ఆల్మోస్ట్ మనకు ఒక రెండు సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా రెండు సంవత్సరాల వెనకమాలి బండి అనమాట అలాగే వెహికల్ సంవత్సరం టోటల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్పడం జరిగింది మూడు లక్షల తొంభై వేలు అనమాట మాట్లాడుకోండి కొద్దిగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది మీరు వెహికల్ సమ్మతున్న ప్రైజ్ తెలుసుకునే ముందు ఒకసారి వెహికల్ అనేది ఫుల్ క్లారిటీగా చెక్ చేసుకోండి ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ చెక్ చేసుకున్నాక ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి తర్వాత మీకు దాన్ని బట్టి మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది అనమాట మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట టోటల్ రీడింగ్ చూసుకుంటే మనకి పదిహేను వందల అయితే తిరిగిందని వాటి అయితే చెప్పడం జరిగిందనమాట వెహికల్ యొక్క టోటల్ రీడింగ్ వచ్చేసి పదిహేను వందల గంటలన్నమాట అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట ఈ యొక్క గుంటూరు డిస్టిక్లోనే ఈ యొక్క వెహికల్ అయితే అన్నమాట దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి పక్కన తెనాలి అన్నమాట ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట తెనాలి అనే మండలం పక్కన కానీ పల్నాడు డిస్టిక్ నసరాపేట అలాగే వెనుకొండ దగ్గరలో ఉన్న సరే వెళ్ళి చెక్ చేసుకోండి మంగళగిరి ఉన్న మండలంలో ఉన్నా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ యొక్క గుంటూరు డిస్టిక్లో అయితుందన్నమాట వెహికల్ వచ్చేసి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి మాట్లాడుకోండి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదేవి కూడా ఇలా చెప్పాలనుకుంటే మన ఛానల్ ప్రశ్న చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫోటోస్ డీటెయిల్స్ పంపించండి మన ఛానల్లో మీ యొక్క వెహికల్స్ కూడా సెకండ్ హ్యాండ్లో అయితే అమ్మ అయితే జరుగుతుందన్నమాట చాలా మంది అయితే అడుగుతున్నారు స్వరాజ్ వెహికల్ కానీ సోనాలకు వెహికల్ కానీ కావాలని ఇటు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే ప్రకాశం డిస్టిక్ యొక్క సొనాలిక వెహికల్ కానీ సొర సెవెన్ థర్టీ ఫైవ్ గానీ ఉంటే అమ్మాలనుకున్న వాళ్ళు ఫొటోస్ డీటెయిల్స్ పంపండి ఈ విధంగా వెహికల్ అనేది అమ్మడం అయితే దొరుకుతుందన్నమాట సెకండ్ హ్యాండ్ లోపలి